హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధూరా బ్యూటీ అండ్ వ్లాగ్స్. టుడే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేమిటంటే ఉసిరి అండ్ పెరుగు హెయిర్ ప్యాక్. మీకు ఇది ఎలా ప్యాక్ మిక్స్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా నేను ఈ హెయిర్ ప్యాక్ ఎక్కడ తీసుకున్నానంటే ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నానండి. ఇప్పుడు మనకు ఆయుర్వేదిక్ షాప్ అనే కాదు, నార్మల్ ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా మనకి కొన్ని కొన్ని కంపెనీస్లో ఉసిరి ప్యాక్ అనేది దొరుకుతుంది. పౌడర్, ఉసిరి పౌడర్ అనేది మీకు దొరుకుతుంది. నేను ఉసిరి పౌడరు అండ్ కర్డ్ అండ్ పెరుగు మిక్స్ చేసి ఒక హెయిర్ ప్యాక్ వేస్తాను. ఈ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్, ఈ ఉసిరి గురించి చెప్తానండి మీకు. ఈ ప్యాక్లోని బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఉసిరిలో ఒక అద్భుతమైన పోషకాలు ఉన్నాయండి. అవి మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఎంతో యూజ్ అవుతాయన్నమాట. అంటే ఎలా అంటే, ప్రజెంట్ అందరికీ ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఉండే ప్రాబ్లం హెయిర్ ఫాల్ అందరికీ, హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్. వీటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి ఈ ప్యాక్ వలన. ఈ ఉసిరి మిక్సింగ్ చూడండి, నేను ఆల్రెడీ నేను మిక్స్ చేస్తూనే నేను మీకు అన్నీ చెప్తూ ఉంటాను. ఈ మిక్సింగ్ ఏంటంటే దీనికి ఎంత సరిపోతుందో అంత కర్డ్ వేసి మిక్స్ చేసుకోండి, ఒక పేస్ట్ లాగా మనకి ఈజీ వే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఎంతో బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు పొల్యూషన్ వల్ల హెయిర్ డ్రై అయిపోతుంది, డ్రై అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి, డ్యామేజ్ అయిపోతుంది. అలా అయిన హెయిర్ కూడా ఈ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చిన్న వయసులోనే ఇప్పుడు అందరికీ గ్రే హెయిర్ ప్రాబ్లము, అంటే ఏజ్తో అసలు సంబంధమే లేదనమాట. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా గ్రే హెయిర్, తెల్ల జుట్టు వస్తుంది కదా, ఆ తెల్ల జుట్టు కూడా ఈ ఉసిరి ప్యాక్ రాకుండా నివారిస్తుంది అన్నమాట. ఇంకా కంట్రోల్ చేస్తుంది అన్నమాట, ఆ బయట హెయిర్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇంకా అంతేకాకుండా మనకి ఈ ఉసిరి ప్యాక్ వల్ల డాండ్రఫ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. డాండ్రఫ్, దురద, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవంతా కంట్రోల్ అయిపోయి ఒక హెల్దీ హెయిర్ని మనకి రీగ్రోత్ చేయడానికి ఉసిరి ఎంతో బాగా యూజ్ అవుతుంది అన్నమాట. హెల్దీ హెయిర్ అనేది మనకి ఇస్తుంది ఈ ఉసిరి అనేది. మీరు ఇది వీక్లీ వన్స్ పెట్టుకుంటే బెనిఫిట్స్ మీకే తెలుస్తాయి. ఇది మిక్స్ చేసేసాం కదండి, మనకి పెరుగు అండ్ ఇది ఉసిరి పౌడరు మిక్స్ చేసేసుకుంటే ఈ విధంగా మనకు పేస్ట్లా అయిపోతుంది. ఈ స్మూత్ పేస్ట్ని మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 మినిట్స్ ఉంచుకుని షాంపూ మాత్రం పెట్టొద్దండి, ఓన్లీ వాటర్ వాష్ మాత్రమే చేసుకోండి. నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోండి. నేను ఫస్ట్ ఏంటంటే మొత్తం నీట్గా మీరు చిక్కు లేకుండా కోమ్ చేసుకోండి, హెయిర్ మొత్తం కోమ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పార్టీషన్స్ తీస్తున్నాను కదా, అలా తీసి అప్లై చేయించుకోండి. ఎందుకనంటే మనం కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సెల్ఫ్ కాదు కదా చూపించేది, నేను అప్లై చేసి చూపిస్తున్నాను. సో అలాగ అప్లై చేయించుకోండి, లేదా సెల్ఫ్ కూడా పెట్టుకోవచ్చు అండి. సెల్ఫ్ కూడా పెట్టేసుకోవచ్చు రూట్స్కి, సెల్ఫ్కి మనం పెట్టేసుకోవచ్చు అండి. ఇలా సెక్షన్స్ తీసుకుని నెక్స్ట్ టైం మీకు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను మీకు. అండ్ ఇది ఏంటంటే ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను అప్లికేషన్ అనేది. ఇది మొత్తం పెట్టుకోవచ్చు అండి. ఏంటంటే ఎందుకనంటే కర్డ్ ఉంది కదా, కర్డ్ ఎలా అంటే దాని పెరుగులో విటమిన్ ఈ ఉంటుందండి. ఆ విటమిన్ ఈ మన హెయిర్కి కావాల్సిన పోషణ అందించడంలో అద్భుతమైన ఫలితాలు అనేది ఇస్తుందన్నమాట. అసలు హెయిర్ ఫాల్కి మెయిన్ రీజన్ ఏంటంటే తలలో తేమ లేకపోవడం. తేమ మాయిశ్చర్ అండి, తేమ అంటే మాయిశ్చర్ అనమాట. మనకి తలలో తేమ లేకపోవడం, మాయిశ్చర్ లేకపోవడం, పొడిబారిపోవడం అనమాట. అంటే పొడిబారడం అంటే డ్రై అయిపోవడం. తల డ్రై అయిపోవడం వలన మనకి హెయిర్ ఫాల్ అనేది ఒక రీజన్ అనమాట. హెయిర్ ఫాల్ అవ్వడానికి అదొక రీజన్. సో మనకి ఏంటంటే ఈ పెరుగు అనేది మనకి ఏంటంటే మంచి మాయిశ్చర్ అనేది ఇస్తుంది అనమాట, మంచి కండిషనర్లా యూజ్ అవుతుంది. మనకి తలలో తగిన తేమను అందిస్తుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పెరుగు అనేది, మంచి కండిషనర్లో ఉపయోగపడుతుంది. ఇది కూడా ఇంకొకటి ఏంటంటే ఈ విటమిన్ ఈ ఏంటంటే వైట్ హెయిర్ రాకుండా చూస్తుందండి. ఈ వైట్ హెయిర్ రాకుండా చూస్తుంది అన్నమాట. అండ్ అంతేకాకుండా అసలు జుట్టు ఎంతంటే ఈ పెరుగు యూజ్ వల్ల ఏంటంటే స్మూత్ అండ్
ఎలా చెప్తారు పట్టు కుచ్చులా ఉంటుంది అనమాట, అసలు జుట్టు అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఉసిరి, అండ్ ఉసిరిలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పాను, అలాగే పెరుగులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పాను కదా. ఈ రెండు మిక్స్ చేసి పెట్టుకోండి, వీక్లీ వన్స్ పెట్టుకోండి, వీక్లీ వన్స్ పెట్టుకోండి. మీకు అసలు ఎంత మీకు ఎలా అంటే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది అండి, నేను చెప్పవసరం లేదు. నేను యూస్ చేస్తూ ఉంటాను, నేను పెడుతూ ఉంటానండి. చూసారు కదా హెయిర్, మీకు ముందు హెయిర్ చూపించాను కదా ఎంత లాంగ్ హెయిర్ ఉందో తను మా పాప, మీకు చూపించాను కదా. నేను ఎప్పుడు పెడుతూ ఉంటానండి ఉసిరి ప్యాక్. ఉసిరి ప్యాకే కదా నేను చూపించిన దీంట్లో, నాకు ఏదైతే బాగుంది రిజల్ట్ బాగుంది అన్న ప్యాక్స్ అన్నీ మీకు మీకు దీంట్లో నేను ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటానండి. దీంట్లో ఇంకా ముందు మందారం ప్యాక్ ఒకటి ఉంది, అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా రిజల్ట్ బాగుంటుంది. మీరు బ్యాక్కి వెళ్ళి ఒకసారి మందారం ప్యాక్ చూడండి. అండ్ కొన్ని ఆయిల్స్ తయారు చేసాను, అవి కూడా చాలా బాగుంటాయి. ఆ వీడియోస్ చూడండి, చూసి కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇలా ఎవరైనా ఎవరు పెట్టుకుంటారు అప్లై చేసుకుంటారు ఉసిరి ప్యాక్ అండ్ పెరుగు మిక్స్ చేసుకుని, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు హెయిర్ ఏంటంటే బ్లాక్ అవడానికి కూడా ఉసిరి చాలా బాగా యూజ్ అవుతుందండి, బ్లాక్ అవుతుందన్నమాట ఉసిరి. ఉసిరి వలన బ్లాక్ హెయిర్ అనేది వస్తుంది. ఇది ఏంటంటే 1-2 times పెట్టేసుకుని మాకు ఏం రిజల్ట్ లేదు అనకూడదండి. ఏంటంటే రెగ్యులర్ చేసుకోండి. మీకు అది ఒక వీక్లీ వన్స్, ఇది ఏముందండి దీంట్లో కెమికల్ ఏమీ ఉండదు కదా, దీన్ని పెట్టుకోవడం వల్ల కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కగా ఇలా అప్లికేషన్ ఇలా ఎంతో ఈజీ. కర్డ్ మన ఇంట్లో ఉంటుంది, ఈ పౌడర్ బయట ఫ్యాన్సీ స్టోర్లో ఉంటుంది లేదా ఆయుర్వేదిక్ షాప్లో ఉంటుంది, తెచ్చుకుని మిక్స్ చేసుకునండి. సెల్ఫ్ కూడా పెట్టేసుకోవచ్చు రూట్స్కి, సెల్ఫ్ కూడా మనం పెట్టుకోవచ్చు అండి. నేను చూపిస్తాను, నేనైతే సెల్ఫ్ పెట్టుకోవడం మీకు ఎప్పుడు చూపించలేదు, వీడియోస్లోనే చూపిస్తాను. పెట్టేసుకుని హెయిర్ పైకి చక్క టైట్ చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి. తర్వాత ఒక 30-40 minutes వాటర్తో వాష్ చేసుకోండి నీట్గా. షాంపూ అయితే పెట్టుకోకూడదండి, శుభ్రంగా నీట్గా వాటర్తో వాష్ చేసుకోండి. నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోండి. ఇలా లేయర్ లేయరు మొత్తం తీసుకుని పెట్టుకుంటే మన స్కాల్ఫ్ అనేది వెళ్తుంది అన్నమాట. స్కాల్ఫ్ కట్టుకుని ఇలా పెడుతున్నాను కదండి నేను, మీకు డాండ్రఫ్ ఏదన్నా ఉన్నా కంట్రోల్ అయిపోతుంది. ఇచ్చింగ్ ఉంటుంది కదా, ఇచ్చింగ్ ఉన్నా కంట్రోల్ అయిపోతుంది. మన రూట్స్కి వెళ్ళాలన్నమాట, అది మనం పెట్టేది రూట్స్కి తగలాలి. అందుకని లేయర్ లేయరు సెక్షన్ సెక్షన్ తీస్తున్నాం అనమాట, తీసి పెడుతున్నాను అన్నమాట.